ఈరోజు కల్లుగీత పారిశ్రామికులకు గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా కార్పొరేషన్ కు ఇంత ఫండ్ ఎప్పుడు కేటాయించలేదు ఈసారి మాత్రం 50 కోట్ల రూపాయలు మా గీత కార్మికులకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు గీత కార్మికులు అనేక దుర్భరమైన పరిస్థితులు మరి అవన్నీ కూడా గుర్తు చేసి దీని మీద నేత కార్మికులకు ఏ విధంగా వర్క్ షాప్ నిర్వహించారో గీత కార్మికులకు కూడా నిర్వహించాలని చెప్పేసి వారిని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కోరితే వారు ఖచ్చితంగా ఈ డిసెంబర్ లో కొన్ని అన్ని పనులు ఉన్నాయి కాబట్టి జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా వర్క్ షాప్ నిర్వహించి గీత కార్మికుల వర్క్ షాప్ నిర్వహించి సమస్యలన్నిటిని కూడా నిశితంగా పరిశీలించి అంటే గీత కార్మికులకు వచ్చే ఎక్స్క్రేషియా గాని వాళ్ళకి ఇచ్చే ప్రతి గ్రామంలో ఇచ్చేటువంటి 5 ఎకరాల భూమి చెట్లు పెంచుకోవడానికి గాని ఇస్తున్నటువంటి పెన్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి అవి ఎక్కువ ఇవ్వడానికి గాని ఇంకా 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి దాన్ని తీసేయడానికి ఇవన్నీ కూడా అధికారులతోని సమగ్రంగా 2-3-4 గంటలు చర్చించి ఖచ్చితంగా గీత కార్మికుల మరి ధ్యేయం గీత కార్మికుల ఖచ్చితంగా పని చేస్తారని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చినందుకు కూడా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాల అనేక రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు తుపాకీ రావని మాటలు చెప్తా ఉన్నారు ఎందుకంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజు కూడా గీత కార్మికులకు ఏనాడు పాపాల పట్టించుకున్న పాపాల పోలేదు కానీ ఈ రోజు ఏదో కళ్ళు పోసి అది కూడా విరుద్ధం కళ్ళు మేం తాగం కళ్ళు దేవతల దగ్గర నుండి ప్రజలకు కళ్ళు పోసేది ఈ రోజు గీత కార్మికులకే తప్పి గీత కార్మికులకే తాగుపిచ్చేటట్టు చేసి పోసి మోసం చేస్తా ఉన్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు మరి జగన్ పార్టీ కొత్తగా వచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ కూడా ఏదో గీత కార్మికులకు చేసినటువంటి ఏమీ లేదు ఇంతకుముందు గతంలో కూడా చేసిందేం లేదు ఈ రోజు కూడా జగన్ పార్టీ ఏదో హామీలు ఇస్తా ఉన్నారు అవన్నీ కూడా ఊకదంపుడు హామీలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నటువంటి జగన్ కనీసం గీత కార్మికులకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు గీత కార్మికులకు పట్టించుకోడు కేవలం అధికార దాహం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా గీత కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా పరిష్కరిస్తాడని ఆ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత ఒక 3-4 కార్మికులకు 50 కోట్లు శాంక్షన్ చేసినందుకు ప్రియతమ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు 50 కోట్లు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గౌడ సగం ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి ఈ సీఎం గారు కోరికలు ఇచ్చిన అన్ని అఫీషియల్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు ఆ దృష్టి కూడా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం ఇప్పుడు వర్క్ షాప్ అనేది 2nd week of January పెడతా అన్నారు ఆ వర్క్ షాప్లో ఉన్న సమస్యలన్నీ గీత కార్మికుల సమస్యలన్నీ కూడా తెలుసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైతే 50 కోట్ల గౌడ సంఘం తరఫు నుంచి అందరి తరఫున కృతజ్ఞత